ఒక వేదనతో చెప్తున్న అంశం ఇక్కడ అన్యదా భావించవద్దు ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా విదేశ విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు పెట్టి స్టడీస్ చేస్తున్నారండి కాన్సన్స్ట్రేషన్ స్టడీస్ అని ఒక పేరు వాళ్ళు ఇంకా ఇంకా చాలా ఫ్యాన్సీ వర్డ్స్ క్రియేట్ చేశారు టెర్మినాలజీ తయారు చేసేశారు అవన్నీ ఇక్కడవే అది మీ పిల్లలకు నచ్చుతాయి అది వచ్చింది బాధ ఏదో యోగా అన్న మాట అయినా తీసుకున్నారు లేకపోతే దానికి కూడా వారికి చేసేవారు ఇప్పుడు ఈ మధ్య అన్నిటికీ యోగా పెడుతున్నారు యోగా చెప్పల్ట యోగా మ్యాటర్ అదేమిటో పతంజలికి కూడా తెలియదు ఆ మ్యాటరు దానితో వ్యాపారం దేన్ని పట్టుకున్నా వ్యాపారం చేయగలిగేది పాశ్చాత్య సంస్కృతి ధర్మాన్ని కూడా వ్యాపారం చేస్తారు వాళ్ళు వ్యాపారి వ్యాపారం కూడా ధర్మంగా చేస్తారు హిందువులు ఇది తెలుసుకోలేదు రెండుగా అది తేడా ఇది విషయాంతరం అనుకోవద్దు ఇది కూడా ఒక ఘోషాన్ని తెలుసుకోవాలి కొన్నాళ్ళు మనవైన మనం కోల్పోతున్నాం ఎంత చెప్పినా మనది మనం కాపాడుకోవాలి ఆచరించుకోవాలి అనేటువంటి తపన కలగడం లేదనే బాధ కానీ ఒకనొక భయంకరమైన కుట్ర హిందూ ధర్మంపై దాడుల రూపంలో జరుగుతోంది ఇది ఏమీ గమనించని మొద్దు నిద్ర మనకు అలవాటు చేశారు దశాబ్దాల నుంచి జ్ఞానమంటే పాశ్చాత్యులు ఇదే కానీ ఒక్క మాట ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నాం ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పినట్లుగా ఇంటర్నేషనల్ ఆయుర్వేద డే కూడా వచ్చి తీరుతుంది ఎందుకంటే ఎప్పుడైనా మనిషి అంటే వాడి బేసిక్ అవయవాలు ఒకటే వాడి తత్వములు ఒకటే ఆ తత్వం మీద బేస్ చేసుకుని రోగం ఏమిటి చికిత్స ఏమిటో ఎప్పుడు పరిపూర్ణంగా చెప్పినటువంటి సంపూర్ణ జ్ఞానం ఆయుర్వేదం అందులో సందేహం లేదు పాశ్చాత్య మహర్షులు పాశ్చాత్యులు చెప్తున్న మాటలు ఏవైతున్నాయి వాటి కొంచెం మనం విచారణతో ఆలోచించి మన మహర్షులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని పరిరక్షించుకోవాలి ఇవన్నీ సనాతన ధర్మమైన వేదము నుంచి వచ్చిన శాఖలు కనుక యోగం కానీ ఆయుర్వేదం కానీ అంగీకరిస్తే హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అంగీకరించాలి కనుక దీన్ని కొల్లబడవాలని మత మార్పిళ్ళు చేస్తూ ధ్వంసాలు చేస్తూ తిరుగుతున్న ఏ పాపాత్మలు ఉన్నారో వారు వీటిని అంగీకరించరు ఇందులోవి లాక్కుని వాళ్ళలోకి మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని మతాల్ని గౌరవిద్దాం కానీ సనాతన ధర్మంతో దేన్ని పోల్చడానికి లేదు ఇటువంటి ఉదాత్త ధర్మం ధర్మంలో సహజంగా పుట్టిన భాగ్యశాలురం మనం దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం కానీ హిందువుని చెప్పుకోవడం కాదు హిందువుగా జీవించే పద్ధతి నేర్చుకోవాలి అని చెప్పిన వివేకానంద మాటకు నమస్కారం చేసుకుంటూ ఏ యోగము ఏ తత్వజ్ఞానము భారతీయ దేశంపై తిరిగి నమస్కరించేటట్లు చేసిందో అలాంటి జ్ఞానాన్ని అలాంటి యోగాన్ని మనం నేర్చుకోవాలి మన దగ్గర ఒక జ్ఞానం గురించి మాట్లాడితే అర్థం కావట్లేదండి టఫ్ అండి అంటాం ఈ జ్ఞానం గురించి పాశ్చాత్యులు పట్టుకుని దండం పెడుతున్నారండి భారతదేశాన్ని మనం ఎక్కడున్నామో ఆలోచించారు తెలుసుకోండి ఇక్కడ ఒక రమణ మహర్షికి దండం పెట్టారు ఒక శంకరాచార్యకు దండం పెట్టారు అంటే భారతదేశం వేదాంత విజ్ఞానానికి దండం పెట్టారు అందుకే స్వామి వివేకానంద్ చెప్తాడు ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ది వేదాంత అని చెప్పాడు మహానుభవతి అది మనం చెప్పుకుంటున్నాం కనుక వేదాంతంలో భాగం యోగం ఆ యోగం యొక్క వైభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు అంటే ప్రాణాయామం గురించి చెప్తూ నాయన ప్రాణాయామం ఎటువంటి అవస్థల్నిస్తుందో చూడు ప్రాణాయామంలో క్రమంగా కలిగే అవస్థలు ప్రాణాయామం చేయగా ధ్వస్తి ప్రాప్తి సంబిత్తు ప్రసాదము నాలుగు అవస్థలు వస్తాయి ప్రాణాయామం వల్ల ముందుగా ధ్వస్తి ధ్వస్తి అంటే ఒక పక్వతని కలిగించి అంతవరకు ఉన్న దోషాలను అయ్యా అన్నాడు దోషం అంటే ఇక్కడ చెప్పవలసింది కర్మజన్యమైన పుణ్యపాప కర్మజన్యమైనటువంటి దోషము అన్నాడు ఇక్కడ ఇది వేదాంత భాషలో ఆ దోషాలను పోగొడుతుంది అందుకే ప్రాణాయామం చేస్తే ముందు శరీర దోషాలు పోవడం మనకు కనబడుతుంది మనకు తెలియకుండా అంతఃకరణలో ఈ రూపమైనటువంటి ప్రవృత్తులను కూడా పోగొడుతుంది ధ్వస్తి రెండవది ప్రాప్తి ప్రాప్తి అవస్థలో మన యొక్క విచ్చలవిడిగా తిరిగేటువంటి కోరికల్ని నిరోధిస్తుందండి ప్రాప్తి అవస్థ ఇక మూడవ అవస్థ ఏంటంటే సంవిత్ అన్నాడు ఈ సంవిత్ స్థితికి వెళ్ళిపోయేటప్పటికల్లా ఒక అనక ఆశ్చర్యకరమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అంటే దూరంగా ఉన్న వస్తువులు కానీ ఇత్యాదురు తెలియగలిగేటువంటి ఒక అతీంద్రియ ప్రజ్ఞ మేల్కొంటుందట ఇక తర్వాత జరుగుతున్నది రూపమైనది ఈ సంవిత్ రూపం వల్ల అతీంద్రియ ప్రజ్ఞ మేల్కొనడమే కాకుండా సమప్రవృత్తి ఏర్పడుతుంది అన్నాడు సమచిత్తత ఏర్పడుతుంది దీన్ని ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే మొదటి దాని వల్ల ఒక నిర్మలత్వం ఏర్పడుతుంది రెండవ దాని వల్ల కంట్రోల్ ఏర్పడుతుంది మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవడం కోసం చూపిస్తున్నాం ఈ మూడవ దాని వల్ల కలిగేది సంవిత్ సంవిత్ అంటే సమచిత్తత సమచిత్తత అంటే సుఖం కలిగిన దుఃఖం కలిగిన ఉద్వేగపడిపోకుండా ఉండగలిగే స్థితి అండి ఇక్కడ ఇది ఏర్పడుతుంది ఇక్కడ సంవిత్ అనగా సమచిత్తత అని చెప్పాడు అందుకని దూరదృష్టి ఇత్యాదులు రావడం అనగానే మళ్ళీ సిద్ధులు వైపు వెళ్ళిపోతాం అలా కాకుండా ఈ అర్థం చక్కగా గ్రహించవచ్చు ఒకవైపు ఈ భాష గ్రహణం జ్ఞాన సంపద విజానాత్ ఇందు సూర్యార్క గ్రహణం జ్ఞాన సంపద అని చెప్పినా మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు తుల్యప్రభావస్తు సదాయోగి ప్రాప్తమవుతూ సంవిధం అన్నమాట చెప్పాడు సమచిత్తత దీన్ని బట్టి మనం చక్కగా అర్థం చేసుకోవాలి ముందు ఒక నిర్మలత్వము నిరోధము మూడవది సమచిత్తత నాలుగవది ప్రసన్నత ప్రసన్నత లక్షణం ఈ నాలుగు ఏర్పడితే ప్రాణాయామ సాధన చెయ్యగా ఇది అవస్థలు క్రమంగా రావాలి అని చెప్తూ ఇందులో ఆసనాల గురించి కూడా పద్మాసనం అర్ధ పద్మాసనం స్వస్తికాసనం ఇచ్చాది ముఖ్యమైన ఆసనాల గురించి చెప్పాడు ఇవి ఎక్కువగా ఆసనాల్లో వినియోగించవలసింది ఇంకా రకరకాల ఆసనాలు ఉంటాయి కాళ్ళు మిలిపెట్టడం తల కిందులుగా వెళ్లడం అవన్నీ రకరకాల ప్రక్రియలు ఉండొచ్చు కానీ జ్ఞానం కావాలి భగవద్ అనుగ్రహం కావాలనుకునే వాడికి కావలసినవి మాత్రం చాలండి మరి ఎక్కువ నేర్చుకుంటే అందులోనే తిరుగుతూ ఉంటాం ఎంత అవసరం అంత నేర్చుకోండి కనుక ఆసనాల్లో ప్రధానంగా ఈ మూడు చెప్పాడు ఆడ తర్వాత ఈ ప్రాణాయామం అటువంటి ఆసనంపై కూర్చుంటూ సాధన చేస్తూ యోగి మితాహారహ ప్రాణాయామ పారాయణ మితాహారం డాక్టర్ పులుపు తినద్దంటే వాడు దేని ద్వారా పులిపొస్తుందో చెప్పాడు కదా అది కాకుండా ఇంకేది వేస్తే పులిపొస్తుందో మనం ఆలోచిస్తాం అంటే రుచిని కంట్రోల్ చేసుకోలేక వీడికేం యోగం వీడికేం సాధనండి అండి ఎన్నాళ్ళు తిన్నాం పదుల ఏళ్ళు పడి ప్రపంచం మీద ఎప్పటికైనా కంట్రోల్ చేసుకోకపోతే ఎలాగా నాలుగు కంట్రోల్ చేసుకోలేండు యోగమే లేదని చేప కథలో చెప్పుకున్నాం గుర్తుందా ఇరవై ఐదు గురువుల్లో ఒకడు మర్చిపోరాదు ఆరో రోజుకి వచ్చే మూడో రోజు కదా మర్చిపోతే ఎలా అండి ఇక్కడ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మితాహార ప్రాణాయామ పరాయణ మితాహారం అంత గొప్పదండి డాక్టర్ గారు పచ్చని చెప్పగానే ఇంక జీవితంలో నా భాగం పోయినట్టేనాను కావుడు ఎంత ఏడ్చిందో పాపం ఎక్కడికి పోతాయి ఇవన్నీ అందుకే నీకు భగవంతుడు కావాలా అన్నం కావాలా కావాలంటే నిగ్రహించుకోవాల్సిందే నిగ్రహం లేని వాడికి అనుగ్రహం ఎక్కడొస్తుందండి అందుకే మితాహార ప్రాణాయామ పరాయణ జితాం జితాం శనిర్భూమి మారుహేతి యథాగృహి క్రమక్రమంగా సోపాన క్రమంలో ఎవడైతే ప్రాణాయామ పరాయణుడై జితాహారుడే ఉంటాడో రెండు ఉండాలి వాడు క్రమంగా మెట్లెక్కినట్టు గృహి మెట్టెక్కి మేడకి వెళ్ళినట్లుగా వెళతాడు సుమా అని చెప్పారు అంతేకాదు ఈ ప్రాణాయామం చేస్తూనే ప్రత్యాహారం చేయాలి ప్రత్యాహారం అంటే వద్దన్న మనస్సు బయటపడుతుంది కదా తను లోపలికి తిప్పి ఏకాగ్రంగా ఒక చోట నిలపాలి ఆ బయటకు వెళ్ళే దాన్ని లోపలికి తేవడానికి ప్రత్యాహారం అంటారు అది ఇప్పుడు ప్రయత్నిస్తే లాభం లేదు ప్రాణాయామం ఒక దశకొస్తే కానీ జరగదు అది ఆ నిలపవలసిన స్థానములు శరీరంలో కొన్ని ఉన్నాయి అక్కడ నిలపన్నాడు అది ప్రాంగణాభ్యా ముదరే వాత హృదయే చ తథోరసి కంఠే ముఖే నాసికాగ్రే నేత్రే భురుమధ్య మూర్ధసు ఇవి చెప్తున్నాడు నాభిస్థానం అందుకని అధశ్చక్రములు ఎందు చేసేది క్షుద్రములు నాభిస్థానం హృదయస్థానం కంఠస్థానం ముఖము అదేవిధంగా నాసిక ముక్కు కొన నేత్రములు మధ్య భాగం మూర్ధిని వీటి ఎందు నిలపన్నాడు యోగశాస్త్రంలో మరొక యోగంలో దీనికి చక్రాల పేర్లు చెప్పారు ఏమైనా ఒక దాని ఎందు నిలబెట్టగలిగారు అది ధారణ కొంతమంది హృదయంలో నిలబెడతారు కొంతమంది భృమజ్జనం నిలబడతారు వారు పూర్వజన్మ యొక్క సాధన బలం బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని ఎందుకు ధారణ సిద్ధిస్తుంది అదే అందరికీ ఒకటి కాదు ఇది తెలుసుకోవాలి ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం తర్వాత చేయవలసినది పైగా ఇది చేసేటప్పుడు ఈ సాధన చేసేటప్పుడు ఎలాంటి చోట చేయాలి అంటే అక్కడ ఆచారం అనేది ఎంటర్ అవుతుందండి ఇక్కడ సదాచారం ఉన్న చోట చేసేటువంటి యోగమే సిద్ధిస్తుంది అందుకే మనకి సదాచారంతో చేసిన యోగము ఎంత తొందరగా సహకరిస్తుందంటే అది దురాచారాలతో అనాచారాలతో కూడదు అందుకే సదాచారం అంటే అంటూ ముట్టు మైలా ఇత్యాదులన్నీ ఇక్కడ ఎంటర్ అవుతాయండి ఇక్కడ యోగంలో భాగం ఇక్కడ అదే నాశుద్ధ క్షుధిత శ్రాంతో నచ వ్యాకుల చేత సహ స్వస్థత లేనప్పుడు శుద్ధత లేనప్పుడు చెయ్యరాదు అన్నాడు అందుకని చేయడం మానిసేనండి అన్నారు అంటే అది మానిసేడిగా నేను వదలడు అదేవిధంగా ఆకలి బాగా ఉన్నప్పుడు సాధన చేయరాదు కడుపు నిండుగా ఉన్నప్పుడు సాధన చేయరాదు అది తెలుసుకోవాల్సింది అదేవిధంగా అలసట బాగా ఉన్నప్పుడు కూడా ఈ సాధన చేయరాదు ప్రాణాయామాది సాధనలు అలాగే చిత్తం వ్యాకులంగా ఉన్నప్పుడు చేయరాదు ఎక్కువ చలి ప్రదేశాల్లో చేయరాదు వేడి బాగా ఉన్నప్పుడు చేయరాదు పెనుగాలి వీచేటప్పుడు చేయరాదు ఎక్కువ ధ్వనులు వచ్చే చోట చెయ్యరాదు చెమగిల్లిన నేల మీద చేయరాదు శిథిలమైన భవనాల్లో అన్నాడు ఎందుకంటే కొన్ని చోట్ల నెగిటివ్ సిక్కు ఉంటాయి మనం ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా దుష్టశక్తులు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి అందుకే మన వాళ్ళు శుచి ఇత్యాదులు పాటిస్తూ మన కంటికి కనబడిన దుష్ట శక్తుల్ని తొలగించుటే ఇవన్నీ చేస్తారు ఇవి కాకుండా ఏది పెడితే తిని ఎలా పడితే అలా చదివేసి ఏదో నాలుగు వేదములు ఎక్కడో నేర్చేసుకున్నాను వల్లి వేసేస్తూ ఉంటే అవన్నీ నటనవుతాయి తప్ప ప్రయోజనం లేవండి అందుకే సదాచారం ఎన్ని చెప్పాడు ఇక్కడ అదేవిధంగా క్రిమికీటకాలు సంచరించే ప్రాంతాల్లో చేయరాదు భయం కలిగే ప్రాంతాల్లో చేయరాదు పుట్టలుండే చోట చేయరాదు ఇవన్నీ చెప్తున్నాడు ఇలాంటి చోట చేస్తే యోగ విఘాతాలు ఏర్పడి కొన్ని రకాల ప్రమాదాలు కూడా కలుగుతాయన్నారు ఆ సమయంలో దుష్టశక్తుల వల్ల శరీరంలో కూడా దోషాలు వస్తాయన్నాడు ఇటువంటి పద్ధతి లేకుండా చేసే యోగం వల్ల బధిరత్వం రావచ్చు మూకత్వం రావచ్చు మతిభ్రమణం కూడా రావచ్చు అన్నారు అందుకొక పద్ధతి ఉండాలి పద్ధతి లేకుండా యోగం చేయరాదు ఇలా చెప్తూ ఆ విధంగా చేస్తూ యోగ సిద్ధుల్లో ఏవో సాధన చేయగా వస్తాయి కదా ఆ సిద్ధులకు ఆశపడరాదు అన్నాడు ఇక్కడ సాధన చేస్తుంటే కొన్ని సిద్ధులు వస్తాయి క్రమంగా ఏ కొద్దిపాటి మీరు సాధన ఒక జపం కూడా ఒక నియమబద్ధంగా కొంతకాలం చేస్తే ఒక తెలియని వర్చస్సు వస్తుంది మనలో ప్రతివాడికి ఇది ఎవరైనా చేయించండి తప్పకుండా వర్చస్ వర్చస్సు వస్తుంది అంతే కదా మాటకు ఒక శక్తి వస్తుంది కొన్ని స్ఫురణలు వస్తుంటాయి అంత మాత్రానికి ఎవడు అబ్బా ఆయన చెప్పింది జరిగిపోయింది అనగానే ఏ లోకం నుంచి దిగుంటా నేనేను అనుకోకండి ఇవి సాధన వల్ల వస్తే సహజం కానీ అక్కడ ఆదికి తృప్తి పడిపోయా వాడు యోగం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అన్నాడు అది చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకు సిద్ధులు కొంత సాధన చేసిన వాడికి కనబడతాయి కదా బాగా తెలుసుకో అంతేకాదు ఈ సాధన చేసేవాడు ఎక్కువ కర్మలు పెంచుకుంటే శాస్త్రం చెప్పిన కర్మలు కూడా ఎక్కువ బాహుళ్యంతో చేయరాదు ఎంత అంత ఎందుకంటే అవి పెంచుకుంటూ ఉంటే వాటి వైపు శ్రద్ధ వెళుతూ యోగం దెబ్బతింటుంది యోగంలో శ్రద్ధ ఉండాలి అలాగే దానాది కర్మలు రకరకాల లౌకిక వ్యవహారాలు పెంచుకోరాదు అలాగే ఆడంబరంగా ఉండే పనులు చేయరాదు ఉపవాసాలు అనవసరంగా చేయరాదు నేనని దత్తాత్రేయుడు అంటున్నాడు దత్తాత్రేయుడు పేరు చెప్పి మీరు చెప్పేస్తున్నారేమో అనుకోవద్దు శ్లోకం కూడా చదవాలంటే ప్రతిదానికి చదివితే మరొక రోజులు అవుతుంది ఊరుకున్నాను కానీ శ్రద్ధానాశక దానాం ఫలాన్ని నియమాంస్తథ తత ఉపవాసాన్ మంత్రాశ్చ మంత్రాలు కూడా కొంతమంది ఒక మంత్రం చేస్తే అక్కడ తృప్తి చాలక గురుగారు ఇస్తారు విన్న మంత్రాలని అడిగేస్తుంటారు ఇక్కడ చేయడానికి మాత్రం టైం ఉండదు ఇంకా చూస్తూ విసుక్కుని ఏదోలా చేసేద్దాం అనుకుంటే ఎందుకండి అన్ని కావాలా తరించాలంటే శ్రద్ధగా ఒకటి గట్టిగా పట్టుకుంటే చాలు అది పట్టుకుంటే తరించిపోతారు అయితే ఒక్కొక్కసారి కర్మ కొద్దీ ఒక్క మందుతో కొందరు రోగాలు తగ్గితే పది మందులు వేస్తూ కానీ కొందరు రోగాలు తగ్గు దాన్ని బట్టి గురువు కొందరు పది మంత్రాలు ఇవ్వచ్చు కానీ వాడికన్ని ఇచ్చారు ఒకటి ఇచ్చారు అనకూడదు రోగులు నాకు ఎందుకు ఎన్ని మందులు ఇచ్చారని డాక్టర్ని అడగకూడదు మందుల సంఖ్య కాదు రోగం తగ్గడం ప్రధాన డాక్టర్ గారికి వేరే విషయం కనుక ఎక్కువ మంత్రాలు తథ ఉపవాసాన్ మంత్రాశ్చ దేవతేజార్చనాని చ ఎక్కువ ఎక్కువ పూజలు ఎక్కువ ఎక్కువ పునస్కారాలు చేసుకున్న ప్రమాదమే అందుకే మొత్తం మానిసానన్న ప్రమాదమే ఇది కూడా తెలుసుకోవాలి ఎక్కువ అన్నం తినకయ్యా అంటే అందుకే అన్నం మానిసానంటావా మితం ఉంది కదా వీటికి అలా మిది పెట్టుకోవాలి ఇక్కడ ఇలా వివరిస్తున్నారు ఇంకా చాలా విశేషం చే లఘువాహారో జితేంద్రియ లఘుహారము జితేంద్రియత్వము ఇవి కలిగి ఉండాలి అని చెప్తూ ఇలా చెయ్యగా చెయ్యగా వచ్చేటువంటి సిద్ధుల్లో ప్రాతిభము అదేవిధంగా శ్రావణము దైవము భ్రమము ఆవర్తము అని సిద్ధులు కలుగుతాయి మొదట ఇవి అణిమాది సిద్ధుల కంటే ముందుగా కలుగుతాయి ప్రాతిభము అంటే వీడు ఈ యోగం వల్ల ఒక్కొక్కప్పుడు అద్భుతమైన శక్తి వస్తుంది గొప్ప సంగీత శక్తి వస్తుంది అలాగే శాస్త్రార్థాలు బాగా తెలుస్తూ ఉంటాయి విద్యలు బాగా వస్తాయి శిల్పములు శిల్పము అంటే సంగీతము నాట్యం ఇత్యాదులు వీటన్నిట్లు కూడా ప్రావీణ్యం ఇది గత జన్మంలో చేయడం వల్ల ఇప్పుడు రావచ్చు ఇప్పుడు వల్ల వస్తాయి అయితే ఇవి రాగానే వీటితో ఆగిపోతే యోగం పైకి వెళ్ళదు ఇది కూడా తెలుసుకోవాల్సిందే అందుకే చాలు చాలు కవిత్వములు నిలుచుని సత్యంబు వర్ణించచో ఛీ లజ్జింపరుగాక మాదృసు కవులు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు అందుకే కొంతమంది మహాత్ములు ఆదిలో కవిత్వాలు ఇవి చెప్పినప్పటికి కూడా ఒకనొక భూమికి వెళ్ళాక వాళ్ళకి అవి రుచించవండి తత్వస్థితిలోకి వెళ్ళాక ఇవి తప్పని కాదు ఇవి గొప్పవే ఇవి ప్రాతిభము అంటారు తర్వాత వచ్చాడు శ్రావణము శ్రావణము అంటే ఎక్కడో వేళ్ల కొలది దూరాల్లో ఉండే విషయములు కూడా వీడు చెబితే వినగలట అటువంటి సిద్ధులు కూడా వస్తాయి అన్నాడు ఇక ఆ తర్వాత చెప్తున్నది దైవము దైవము అంటే దేవతలు పితృదేవతలు యక్షులు గంధర్వులు సిద్ధులు అని దేవతల్లో అనేక రకాలు ఉన్నారు